మనం చూడబోయే ప్లేస్ కనక భవన్ అయోధ్యలో. తెలుసు కదా మనం వెళ్ళే రోడ్ ఇప్పుడు అది. సో బయట మొత్తం స్టాల్స్ అయితే ఉంటాయి, బట్ ఇంకేం ఓపెన్ చేయలేదు. అయితే ఇంకా రెంట్స్ కి ఇస్తారేమో, రీసెంట్లీ కట్టింది అనుకుంటాను. అయితే కనిపించేది మనకి దశరథ్ మహల్ అనమాట. అక్కడ నుంచి రైడ్ తీసుకొని ముందుకు వెళ్తే మనకి కనక మహల్ వస్తుంది, అంటే కనక భవన్ వస్తుంది. శ్రీరామ్ జన్మకి వెళ్ళడానికి మనకి చాలా వేస్ అయితే ఉంటాయి, దాంట్లో ఇదొకటి అనమాట. చూస్తుంది లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, సో లెఫ్ట్ వెళ్తే అయితే మనకి వస్తుంది అనమాట. సో ముందుతో పోలిస్తే అసలు ప్లేస్ అయితే ఏం మారలేదన్నమాట, చూస్తారు కదా. సో కనక భవన్కి రైట్ సైడ్ వెళ్ళాలి. దీని స్టోరీ అయితే చెప్తాం మీకు ఇప్పుడు. శ్రీరామునికి సీతామాతకి పెళ్ళైన తర్వాత కైకేయి, అంటే ఎవరైతే రాముని పినతలు అయితే ఉందో కైకేయి, ఆమె ఈ భవనం అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అనమాట సీతామాతకి. ఈ ప్యాలెస్ని సీతమ్మకి ఇంకా శ్రీరామచంద్రునికి ప్రైవేట్ ప్యాలెస్గా అయితే చెప్తారనమాట. మనందరం ఎంత అదృష్టం చేసుకున్నామంటే రాముడు పుట్టి తిరిగిన ప్లేస్లో అయితే మనం ఇంకా కూడా చూడగలుగుతున్నాం, అంటే మన అదృష్టం అనేది భావించాలి మనము. మనకి టైం సఫిషియెంట్ లేకపోవడం వలన అయితే అనిపిస్తే తిరగలేకపోతున్నాను నేనైతే. మీరు వచ్చినప్పుడు మాత్రం 2 డేస్ టైం తీసుకుని అన్ని తిరగండి, ఓకేనా? యాక్చువల్ చూడడానికి అక్కడ ఏం లేదు చూడడానికి. సో కనక మహల్ ఇటు సైడ్ వెళ్ళాలి. సో ఇటు వెళ్దాం మనము. షాప్స్ అనేది బాగానే ఉన్నాయి, స్వీట్స్ ఏమో ఉన్నాయి. నాకైతే ఫస్ట్ ఒక క్యాబ్ కావాలి, బస్ అల్లగా ఉంది. ఇక్కడ లైన్ షాప్స్ ఉన్నాయి. మీరు ఇంతకుముందు అప్పుడెప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే కూడా ఇవే షాప్స్ ఉన్నాయి అనమాట, అవైతే తీయలేదు. సో ఇట్లనే అట్లే ఉన్నాయి. కాకపోతే మెయిన్ రామ జన్మభూమి ప్లేస్లో మాత్రమే చేంజ్ అయింది. దాంట్లో కూడా చెప్పినా కదా మీకు ఆల్రెడీ, ఆ వెళ్ళే దారి కొంచెం జాలి టైప్ ఉండని, అది చేంజ్ కాలేదు. చూడండి మధురం అని ఇక్కడ ఇడ్లీ దోశ సాంబార్ ఉన్నాయి వితౌట్ ఆనియన్ అంట. ఒకవేళ మీరు వస్తే కనుక కాల్ సౌత్ని కాల్పిస్తే తినొచ్చు మీరు. సో కనక భవన్ వచ్చేసిన మనం ఇదే మెయిన్ ఎంట్రెన్స్ వస్తుంది కదా, తెలిసి లోపలికి వెళ్ళాలి మనము. లోపలికి వెళ్దాం. ఈ బళ్ళు చూసారా చాలా వెరైటీగా ఉన్నాయి. ఒక బైక్కి టైర్ పెట్టినట్టు ఉంది. సో ఇదే కనక భవన్, అయోధ్యలో ఉన్న కనక భవన్. దీని గురించి చెప్తా మీకు స్టోరీ ఏందనేది. ఇందులో చూడవలసిన ప్లేసెస్లో కనక భవన్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. అప్పట్లో ఇక్కడ సీతారాముల వారు నివసించేవారని చెప్తారు. రాముల వారు అడవుల పాలు అవ్వడానికి కారణమైన కైకేయి దేవి స్వయంగా వాళ్ళ సీతారాముల కళ్యాణం అయిన వెంబటే ఈ భవనాన్ని అయితే గిఫ్ట్ చేయడం జరిగింది. దీన్ని కనక భవన్ అంటారు. అసలు ఈ ప్లేస్ మాత్రం ఏం మారలేదు. ఇక్కడ చూస్తారు కదా రౌండ్ సర్కిల్స్ అవన్నీ కూడా అప్పుడు కూడా ఉండేవన్నీ, ఇప్పుడు కూడా సేమ్ అట్లే ఉన్నాయి. అసలు ఈ ప్లేస్ మాత్రం ఇంత అంటే ఇంత కూడా చేంజ్ కాలేదు, సేమ్ ఎట్లుంది అట్లే ఉంది అప్పటికి ఇప్పటికి. ఒక 10 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్. ఎంత అద్భుతంగా ఉందో కదా మహల్, అంటే మహల్ లాగా ఉంది. ఈ కనక మహల్ని చాలా సార్లు ధ్వంసమత చేసారు అనమాట. కాకపోతే ఏంటంటే ఇది చాలామంది కూడా రెన్యూవేట్ చేయడం జరిగింది. 1891లో మధ్యప్రదేశ్ చెందిన టీకాగఢ్ అనే రాజ్యానికి చెందిన మహారాణి అయితే కనక మహల్ని అయితే రెన్యూవేషన్ చేయించింది. ఈ మహల్ అంటే ప్యాలెస్ లోపల సీత రాముడు లక్ష్మణుడు యొక్క విగ్రహాలు చూడొచ్చు మీరు. ఈ ప్లేస్లో సీతారాముల వారు స్వయంగా ఇక్కడ నివసించారంట అప్పట్లో. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయోధ్యలో. ఇక్కడ మీకు ప్రసాదంగా లడ్డు అయితే ఇస్తారు, లడ్డు తీసుకోండి ఓకేనా, చాలా బాగుండే లడ్డు అయితే. ఇక్కడ నాకు ఒక బావిత కనిపించింది, ఇది చాలా ఓల్డ్ ఏజ్ అని అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఏంటంటే దాని గురించి నేను చాలా వెతికినా, సో ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. చూసారు కదా కనక మహల్, సో అదే దాని స్టోరీ. బాగుంది కదా మహల్ మాత్రం, చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. ఇక్కడ ఇంకా ఏదో ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఆ మహల్ గురించి, ఆ మహల్ ఎవరు ఇచ్చారు ఎప్పుడు కట్టారు అవన్నీ దాని గురించి మాత్రం ఉంది, కానీ ఇంకా వేరే వాటి గురించి లేదు. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, బయట చూసుకుంటే ఎంట్రెన్స్ దగ్గర మీకు ఆ కనక మహల్ గురించి అయితే ఉంటుంది అన్నమాట. సో హిందీలో ఉంటుంది మొత్తం, మనకు అర్థం కాదు, కొంచెం వచ్చిన వాళ్ళైతే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకా ఏదో చిన్నగా షార్ట్ అయితే రాస్తుంది అనమాట, బిల్డ్ బై HSD మహారాణి సాహిబా శ్రీ. సో అది ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి, దశరథ్ మహల్ అని ఇంకా నాగేంద్రనాథ్ టెంపుల్ అని ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ తిరగాల్సినవి. ఒకవేళ మీకు ఓపిక ఉంటే కనుక, టైం ఉంటే కనుక మీరు మాత్రం విజిట్ చేయొచ్చు. సో ఫైనల్గా మనం వచ్చేప్పుడు అయితే అయిపోయింది, రాముని దర్శనం అయిపోయింది, 5 దర్శనం అయిపోయింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్తాం మీకు. ప్రస్తుతానికి అయితే వారణాసి అనుకుంటున్నా, చూద్దాం వారణాసికి వెళ్ళి ఎక్కడ చేయాలి నాకు ఏది ఐడియా లేదు ఇంకా, చూద్దాం. సో ఇవన్నీ కూడా షాప్స్ అనమాట హనుమాన్ గారి దగ్గర. రైట్ సైడ్లో మీకు అనిపిస్తుంది హనుమాన్ గారి ఉంటుంది. సో అక్కడ చూసారు అంత కూడా లుకులు. టైం కూడా వచ్చేసి 10 ఆల్మోస్ట్ 9 అయిపోయింది, 10 అవర్స్ ఉంది. సో ఇదనమాట సిచ్యువేషన్ హనుమాన్ గారి దగ్గర. చూసారు కదా మీకు కొంచెం లేట్ చేసినా కానీ ఇది పరిస్థితి అనమాట.
మార్నింగ్ ఎవరు లేకుండా అసలు, ఇప్పుడు మాత్రం చాలా పెద్ద లైన్ అయితే ఉంది హనుమాన్ గారి దగ్గర అయితే. సో కొంచెం మార్నింగ్ వెళ్తే మీరు బెటర్ అన్ని కవర్ చేసుకోవచ్చు. సో హనుమాన్ గారి పరిస్థితి మాత్రం ఇట్లా ఉంది మొత్తం. సో మార్నింగ్ మొత్తం చూసాము ఉండే, ఇప్పుడు చూస్తారు కదా మొత్తం అయితే హంగామా ఉంది, పబ్లిక్ మొత్తం వచ్చేసి బయటికి చల్ల ఉంది కాబట్టి అంత బయటికి రాలేదు. ఇప్పుడు కొంచెం వెళ్తురు వచ్చింది, లైట్గా చల్లగింది కాబట్టి అందరూ అయితే బయటకు వస్తారు అన్నమాట. క్రౌడ్ చాలా ఉంది, ఒక్కసప్పుడు కాలేదు, అందరు బిజీ ఉన్నారు. అయోధ్యలో చూడాల్సిన ప్లేసెస్లో అన్నీ కూడా చాలా దగ్గర ఉంటాయి అన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు అన్ని టెంపుల్స్ కానీ ఇంకా అన్నీ దర్శించుకోవచ్చు. ఇప్పుడు అయితే మనము స్టేషన్కి వెళ్ళిపోదాం, మళ్ళీ బ్యాక్ టు స్టేషన్. రైల్వే స్టేషన్స్ని కూడా కొంచెం టెంపుల్ లాగా అయితే ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేసారు. ఇది కొత్త కట్టిన రైల్వే స్టేషన్ అన్నమాట. ఈ స్టేషన్ పేరు అయోధ్య ధామ్ అంటారు. సో ఇంతే ఈ వీడియోలో, చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.